कांग्रेस पार्टी प्रजा प्रतिनिधुलपै गोंगिडी दंपतुलु कक्ष साधिंपु चर्यलु चेस्तुन्नारनि ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండడంతో కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడితో నియోజకవర్గంలోని చల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డిని బలి చేసి సస్పెండ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీల జోలికి వస్తే ఊరుకోబోమని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. ఒక ఎంపీపీ గా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చేసినటువంటి ప్రస్తుత సర్పంచ్ రాజాపేట మండలం చల్లూరు గ్రామం సంబంధించిన సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంచ వీరారెడ్డి గారిని కక్షగట్టి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మహేందర్ రెడ్డి గారు గాని సుంతా గారు గాని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినందుకు ఇలా సర్పంచ్ను ఉపసర్పంచ్ను సెక్రటరీని కూడా సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా ఆలే నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని చెప్పి ప్రశ్నిస్తే కాంగ్రెస్ సర్పంచ్ల మీద కేసులు పెట్టి కాంగ్రెస్ సర్పంచ్లను పార్టీలో చేర్చుకుంది కాక ఇలా మిగిలి నిలబడి కాంగ్రెస్ పార్టీ పక్షాన కొట్లాడుతున్నటువంటి సర్పంచ్లను మీరు ఇలా సస్పెండ్ చేయించడం ఎంతవరకు సమంజసం? మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఇలా కలెక్టర్లను ఆర్టీఓలను మీ చేతిలోకి తీసుకొని ఇలా గ్రామ అభివృద్ధి కోసం సొంత నిధులు తెచ్చి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి అక్కడ వీరారెడ్డి గారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని చెప్పి అక్కస్ తోటి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుందని చెప్పి ఇలా గ్రామ అభివృద్ధి చేస్తుంటే పై అధికారుల అనుమతి లేదని చెప్పి అక్కడ మిషనరీ ఉంటే ఆ మిషనరీ సాకుతోటి సర్పంచ్ గారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సర్పంచసం? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మీరు ఎలాగైతే ప్రజలతో గెలిచిరో అక్కడ సర్పంచ్ కూడా ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి. మరి మీ అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు ఎంపీపీలు మీకు సంబంధించినటువంటి బ్యాంకు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇలా లక్షల కొద్ది దోసుకుంటుంటే మీరు నిమ్మకు నీరెట్టినట్టుండి అధికార దహంతో అధికార బలంతో ఇలా కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్లను కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడు మీ అధికారం ఉంటుందనుకోరు, కానీ అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా ప్రజలు మీ పనులను ఆలోచన చేస్తున్నారు, మీ తీరును ఆలోచన చేస్తున్నారు. వంచ వీరారెడ్డికి బహిర్గతంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎమ్మడే ఆయన సర్పంచ్ బాధ్యత చేపట్టాలి. గ్రామంలో అభివృద్ధి కోసం ఇలా గ్రామ వ్యవస్థను కాపాడి గ్రామ సభ ద్వారా ఇలా గ్రామంలో పనిచేసి గ్రామానికి సంబంధించినటువంటి మిషనరీ కొనుక్కొస్తే ఆయన పై అధికారుల అనుమతి లేదని చెప్పి ఒక కుండి సాకుతోటి మీరు ఇలా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా ఇలా గ్రామ వ్యవస్థను కాపాడి గ్రామ సభ ద్వారా ఇలా గ్రామంలో పనిచేసి గ్రామానికి సంబంధించినటువంటి మిషనరీ కొనుక్కొస్తే ఆయన పై అధికారుల అనుమతి లేదని చెప్పి ఒక కుండి సాకుతోటి మీరు ఇలా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా తుర్కాపల్లి రాంపూర్ తండాలో మీ వైస్ చైర్మన్ మీ చైర్మన్ ఒక్కొక్క సెంటర్లో 20 లక్షలు ఫ్రాడ్ చేసిన మీ టీఆర్ఎస్ నాయకులను వెనుకొసుకొస్తున్నారు. ఇలా కష్టపడి గ్రామాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు నిధులు ఇవ్వకుండా ఇలా వాళ్ళ సొంత నిధులతోటి గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే కక్షగట్టి కాంగ్రెస్ సర్పంచులను మీరు సర్పంచ్ సస్పెండ్ చేయించడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పి ఈ ప్రజా కార్యక్రమాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వంచ వీరారెడ్డి ఒక నిజాయితీ పరుడు. గ్రామ అభివృద్ధి కోసం తాను సొంత నిధులతో కూడా అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయన మీద కక్ష కట్టి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం.